హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవ్రీస్ రెసిపీస్ ఈ వీడియోలో క్రిస్పీ ఇంకా టేస్టీగా ఉండే ఆలూ స్ప్రింగ్ రోల్ని హోమ్మెయిడ్ షీట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని ఈవినింగ్ టైమ్స్ స్నాక్ రెసిపీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఆలూ స్ప్రింగ్ రోల్ అయితే క్రంచీగా లోపల ఆలు స్టఫింగ్ కొంచెం స్పైసీగా ఇలా టమాటా చెప్పులో డిప్ చేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేయాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకొని వన్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేయాలి ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ ఒక రెమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేయాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేయాలి ఒకసారి బాగా కలిపి ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పొటాటోస్ని ఉడికించి ఇలా మెదిపి తీసుకోవాలి ఇప్పుడొకసారి బాగా కలపాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకొని ఇది చల్లగా అయ్యేలోపు మనం షీట్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ మైదాని వేసి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసి ఇలా కలపాలి ఇప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలపాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడిచి తీసుకోవాలి ఫ్లేమ్ మీడియం పెట్టి ఒక గరిటెడు పిండిని వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూడండి ఒక వన్ మినిట్ తర్వాత షీట్ ఇలా రెడీ అవుతుంది దీన్ని ఇలా చేతితోనే తీసేసి ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లో వేసి పైన ఇలా పొడిపిండి వేయాలి ఇలా పొడిపిండి వేయడం వల్ల షీట్స్ అనేవి విడివిడిగా వస్తాయి ఇలాగే మిగతావన్నీ చేసి ప్లేట్లో తీసుకోవాలి ఒకవేళ ప్యాన్ వేడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసి తుడిచి తీసుకోవాలి చూడండి ఇలా షీట్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిపై ఒక క్లాత్ని కప్పి పక్కనుంచాలి ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదాలో కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా కలపాలి ఈ పేస్ట్ని ఇలా అప్లై చేయాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఇలా ఉంచాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసి టైట్గా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది స్టఫింగ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే వీటిని రెడీమేడ్ షీట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటి వేయాలి ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఫ్లేమ్ మీడియం పెట్టాలి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేశారంటే పైన క్రిస్పీగా ఉంటాయి తప్ప లోపలైతే ఫ్రై అవ్వవు సరిగ్గా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మంచి కలర్లో చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా చూడడానికి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని టమోటా కచప్తో పాటుగా వేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే ఆలు స్ప్రింగ్ రోల్ రెడీ ఈ స్ప్రింగ్ రోల్ని ఇలా టమోటా కచప్తో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్